హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ హోమ్ టిప్స్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? మేము మాత్రం చాలా బాగున్నాము. మీరు ఉగాదిని ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో మేము మాత్రం చాలా సంతోషంగా చేసుకున్నామన్నమాట. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ ఇల్లు మొత్తం క్లీన్ చేసేసి చక్కగా మామిడాకులు కట్టేస్తున్నాము. మా పక్కింటి వాళ్ళు ఇచ్చారనమాట మామిడాకులు అనేవి. వాటిని చక్కగా కడిగేసి ఇక ఎల్లో కలర్ దారం ఉండే నా దగ్గర దానికి ఇలా కొమ్మలు కొమ్మల్లాగా పెడుతున్నామన్నమాట. తోరణాలు కడుతూ ఉంటారు కదా, అలా కాకుండా కొమ్మలనే డైరెక్ట్ కట్టేస్తున్నాం అన్నమాట. ఇలా అయితే బాగుంటుంది చూడ్డానికి కూడా, తొందరగా పని కూడా అయిపోతుందన్నమాట. గేట్కి కట్టడం ఇలానే బాగుంటుందని ఇలా మొత్తం సెట్ చేసి పెట్టేశాము. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి పిల్లలిద్దరు చక్కగా రెడీ చేశాను, ఆడుకుంటూ ఉన్నారనమాట. తర్వాత ఇలా మా వారు వచ్చేసి గేటుకి కట్టేస్తున్నారు. పిల్లలు ఇంట్లో ఉంటే, చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో పని అనేది తొందరగా అవ్వదు, కొంచెం లేట్గా అవుతూ ఉంటుందన్నమాట. మా పని కూడా అంతే, ఎంత తొందరగా లేచినా వాళ్ళని సర్దడమే ఎక్కువగా ఉంటుంది. కొంచెం పెద్ద అయ్యేవరకు కష్టం. ఆద్య పాప అంత అయితే తన పని తను చేసుకోగలుగుతుంది. ఇప్పుడు ఆద్య పాప అన్ని పనులు తనే చేసుకోగలుగుతుంది అన్నమాట. అంత అయ్యేవరకు ఆరాధ్య కొంచెం కష్టంగానే ఉంటుంది. మనకి పని ఏదో ఒకటి ఉంటూనే ఉంటుందన్నమాట. ఎప్పటికీ పని అయిపోయింది పూర్తిగా కూర్చుందాం అనేది ఉండదు. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అంతే, సందడి కూడా అలానే ఉంటుంది. ఇక్కడ కట్టేశామన్నమాట. కొన్ని మామిడాకులు ఉండే అందుకే ఇలా సింపుల్గా కట్టేశాము. ఎక్కువగా ఉంటే చక్కగా నీట్గా ఎక్కువ కడితే చాలా బాగుంటుంది, ఈ మామిడాకులతోటే అందం వస్తుందన్నమాట. దీంట్లో ఫ్లవర్స్ కూడా పెట్టవచ్చు, కానీ అవన్నీ ఏమీ తీసుకురాలేదు. యాక్చువల్గా మాకు పండగ ఏమీ లేదన్నమాట, జస్ట్ పూజ చేసుకోవడం అలాంటివి ఏవీ లేవు. జస్ట్ సింపుల్గా ఇలా మామిడాకులు పెట్టాము అంతే, ఇక ఏది లేదన్నమాట పూజ, దేవుడికి పూజ చేయడం అలాంటిది. ఎందుకంటే మా వారి వల్ల నానమ్మ చనిపోయిందనమాట, ఇక అందుకే పూజ 1 ఇయర్ వరకు లేదు. యాక్చువల్గా 1 మంత్ తర్వాత చేసుకోవచ్చు అని కొందరు అంటారు, కానీ మా సైడ్ మాత్రం కంపల్సరిగా 1 ఇయర్ వరకు పాటిస్తూ ఉంటారనమాట. ఈ మామిడాకులకు అంత అంటూ ఏముండదు. కొందరు పూజార్లు చెప్తూ ఉంటారు ఏంటంటే, మనం 1 ఇయర్ వరకు పూజలు చేసుకోవద్దన్నారు కానీ తినడం మానేయమంటే బాగుండేది అని. అలా కొన్ని పట్టించుకోకపోతే ఏవి ఉండదు, కానీ పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి ఏదో నమ్మకం, ఏదో అయిపోతుందని ఒక ఆలోచనతో అందరూ 1 ఇయర్ వరకు కంపల్సరిగా చేస్తూ ఉంటారు. మేము కూడా అలానే అనమాట, ఇక జస్ట్ అవి పెట్టాము అంతే. నార్మల్గా పూజ తప్ప మిగతావన్నీ చేసామన్నమాట, దేవుడికి పూజ మాత్రం చేయలేదు. ఇక్కడ వచ్చేసి ఆరాధ్య పాప చక్కగా మాస్క్ పెట్టేసుకొని బయటికి వెళ్దామనే రెడీ అయిపోయింది. వాళ్ళ అక్క అదేవిధంగా మా వారు వెళ్ళారనమాట. తన వాళ్ళతోటి వెళ్తానే అని ఏడుపు, కానీ తనకి బండి మీద సరిగ్గా కూర్చోరాదు, ఊకే తలకి తగులుతూ ఉంటుందన్నమాట. కొంచెం హైట్ అయ్యేంతవరకు ఇబ్బందిగా ఉంటుంది, సడన్ బ్రేక్ వేసినప్పుడల్లా తలకి తగులుతూ ఉంటుందంట. ఇక అందుకే తీసుకెళ్లేదు. వీళ్ళిద్దరు బయటికి వెళ్ళేసి వచ్చారనమాట. కొన్ని థింగ్స్ లేవు, పక్షాలు చేయడం కోసమని కొన్ని థింగ్స్ తీసుకురమ్మని చెప్పానన్నమాట. అదేవిధంగా మామిడికాయ కూడా లేకుండే అది కూడా తీసుకొచ్చారు. ఇక్కడ వచ్చేసి మార్నింగే నేను ఇలా కలర్ వేసానన్నమాట. మనం కల్లాపి కలర్ ఉంటుంది కదా, మనకి నార్మల్గా షాప్లో దొరుకుతూ ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి ఇలా వేసాను. ఇక్కడ తర్వాత వచ్చేసి పిల్లలిద్దరు ఆడుకుంటూ ఉన్నారు. మా అద్దెకి పూలు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అన్నమాట. పెట్టుకుంది తను, చక్కగా పెద్దగా పెట్టేసుకుంది. ఇలా కింది నుంచి పెడతా అంటే అలా కాదంట, ఇలానే పెట్టాలని అలానే పెట్టించుకుంది అన్నమాట. కొంచెం హెవీ డ్రెస్సెస్ ఉన్నాయి, కానీ వేస్తే ముందే సమ్మర్, అదేవిధంగా మా ఇంట్లో చాలా ఉబ్బరిపోతే ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు అస్సలు ఉంచుకోరన్నమాట, చిరాక్ చేస్తూ ఉంటారు. మా చెల్లి వాళ్ళ బాబు 21st డే రోజే చాలా చిరాకు చేసింది. ఆద్య పాప మొత్తం రెడీ అయిపోయింది, కానీ మళ్ళీ ఫైనల్గా వచ్చేవరకు ఫోటో దిగేంత వరకు కూడా ఉండలేదన్నమాట, అంత చిరాకు చేసింది. ఇక అందుకే హెవీ డ్రెస్సెస్ సమ్మర్లో వేయొద్దని ఫిక్స్ అయిపోయానమాట. చాలా కూర్చుకుంటూ ఉంటుంది, చిరాకు చేస్తూ ఉంటారు. తనకి మాత్రం మనసులో మనసు ఉండదన్నమాట, ఆ డ్రెస్ మీదనే ఉంటుంది, అది ఇప్పేంతవరకు దాని మీదే ఉంటుంది అన్నమాట. అసలు ఏం చేయదు, ఊరికి అడుగుతూ ఉంటుంది ఇప్పే అని. ఇక అందుకే ఇక డ్రెస్సెస్ ఏమీ వేయలేదు, సింపుల్గా కాటన్ వేసానన్నమాట. తర్వాత వచ్చేసి ఇక ఇంట్లో పని మొత్తం అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ భక్ష్యాలు చేద్దామని ఇలా శనగపప్పు అనేది ఫస్ట్ టైం నానపెట్టలేదన్నమాట, డైరెక్ట్ కుక్కర్లో వేసేస్తున్నాను. మామిడికాయ ఇది ఒక్కటి వచ్చేసి 10 రూపీస్ది, ఉగాది రోజు మాత్రం 25 రూపీస్ అంట. మేము నార్మల్గా మార్కెట్కి వెళ్ళాము, కానీ గుర్తులేదన్నమాట అది తేవడం. ఇక ఆ రోజు తెచ్చాము, దానికి 25 రూపీస్ అంట ఇక డిమాండ్ అన్నమాట. ఈరోజే ఇక పప్పు అనేది కడిగేస్తూ ఉన్నాను. మా అమ్మ వాళ్ళు మాత్రం నార్మల్గా ఉడకబెట్టేసి దాన్ని రోట్లో దంచి చేస్తూ ఉంటారన్నమాట.
పప్పును కూడా దంచేస్తూ ఉంటారు. అమ్మ చిన్నప్పుడు ఇలానే చేసేది, ఇప్పుడు మాత్రం మిక్సీలో వచ్చేసి మిక్సీలో వేస్తున్నారు కానీ దంచేవాళ్ళనమాట. బెల్లం శనగపప్పుని చక్కగా దంచితే అది కొంచెం లూజ్గా వచ్చేది. కొందరు పౌడర్లా కూడా చేసుకుంటారు కానీ అది పౌడర్లాగా రాలుతూ ఉంటుంది, సపరేట్ సపరేట్ అయిపోతుంది అనమాట. దానికి ఉండే పూర్ణం సపరేట్ అవుతుంది, ఆ చపాతి అనేది సపరేట్ అవుతుంది. అంతగా నచ్చదు, ఇలా కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది అనమాట. ఇక్కడ మొత్తం నేను శారీలో చేశాననమాట వంట, అది ఫస్ట్ టైం. నాకు శారీ ఎక్కువగా మెయింటైన్ చేయడం రాదు, కొందరు బాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు, డే మొత్తం కట్టుకొని దాని పని చేస్తూ ఉంటారు, కానీ నాకు ఎక్కువ డ్రెస్సెస్లోనే అలవాటు అయిపోయింది. ఈ శారీని మెయింటైన్ చేయడం చాలా కష్టం అనమాట. ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే కట్టుకుంటూ ఉంటాను, ఎక్కడికి వెళ్ళినా డ్రెస్సెస్ వేసుకుంటూ ఉంటాను. ఏదైనా పూజలు అదేవిధంగా ఏదైనా ఫంక్షన్స్ మాత్రమే కట్టుకుంటూ ఉంటాను, ఎక్కువగా శారీలో ఉండనమాట. రెండు బ్యాలెన్స్ చేస్తూ ఉంటాను. ఇప్పుడే మనం ముసలోళ్ళం అయిపోలేదు కదా, చక్కగా రెండు బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు శారీలో కాకుండా ఎప్పుడు డ్రెస్లో కాకుండా రెండు మెయింటైన్ చేస్తూ ఉంటే అలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ నేను చేస్తుంటే మా వారు పిల్లల్ని చూసుకుంటూ నాకు కొంచెం హెల్ప్ చేస్తున్నారనమాట. మామిడికాయని చక్కగా క్లీన్ చేసి కట్ చేశారు, చాలా పుల్లగా ఉంది అది. ఆద్య పాప అదేవిధంగా ఆరాధ్య టేస్ట్ చేసి ఇలా జువ్వు మన్నది అనమాట. వాళ్ళకి ఫస్ట్ టైం టేస్ట్ చేసింది. నేను షార్ట్ అనేది తీసాను, వీలుంట పెడతానమాట. అది నేను స్టేటస్లో పెట్టుకున్నాను, భలే ఎక్స్ప్రెషన్ ఇచ్చిందనమాట తను పుల్లగా ఉండేసరికి. నాకు చెప్తున్నారు వీళ్ళు భలే పుల్లగా ఉందని, నన్ను టేస్ట్ చేయమని చూపిస్తున్నారనమాట. తను మాత్రం నాకు బాగా హెల్ప్ చేస్తారనమాట, పిల్లల్ని చూసుకుంటూ నాకు బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు వంటలో. ఏదైనా చక్కగా ఇద్దరం కలిసి చేసుకుంటామన్నమాట, లేట్ అయిపోయినా సరే ఇద్దరం కలిసి చేసుకుంటాము. ఖచ్చితంగా చిన్నపిల్లలు ఉంటే కొంచెం లేట్గానే ఉంటుంది, ఎందుకంటే నేను ఎప్పుడు లేస్తే ఆరాధ్య పాప ఖచ్చితంగా లేస్తూ ఉంటుంది అనమాట. నేను పక్కన లేకపోతే వెంటనే లేచేస్తుంది. ఇక్కడ తను నిద్ర సరిగ్గా పోతే మూడిగా ఉంటుంది అనమాట, ఎప్పుడు ఎత్తుకోవాలని ఏడుస్తూ ఉంటుంది. ఇక తను ఎత్తుకొని మళ్ళీ ఇంట్లో పని చేసుకోవాలంటే కొంచెం లేట్ అయిపోతుంది ఉంటుందన్నమాట. కొంచెం పెద్దవారికి కష్టమే, వాళ్ళు చక్కగా వాళ్ళంతలా వాళ్ళు ఆడుకునేంత వరకు కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ అప్పుడు అనిపిస్తుంది టైం పాస్ అవ్వదన్నమాట అప్పుడు పిల్లలతోటి. ఇప్పుడు ఈ ఏజ్లో భలే ఉంటుంది, వాళ్ళకు వచ్చి రాకుండా మాటలు భలే భలే ముద్దుగా ఉంటాయన్నమాట. మా ఆరాధ్య పాప కూడా అంతే, తనకి వచ్చి రాకుండా ఏదో చెప్తూ ఉంటుంది అనమాట, అవి భలే అనిపిస్తూ ఉంటాయి. అదే ఎంజాయ్మెంట్. ఇక్కడ వచ్చేసి మామిడి ముక్కలన్నీ కోసేసామన్నమాట. తర్వాత నేను పాత కుండ అనేది కొత్తది కాదు, ఆ పాత గురిగి ఉండే మా ఇంట్లో. నార్మల్గా అప్పుడు బోనం ఇంట్లోకి వచ్చినప్పుడు గృహప్రవేశం అప్పుడు బోనం అవి చేసామన్నమాట. దాంట్లో పచ్చడి అనేది చేస్తున్నాను, ఇక దేవుడికి ఏం పెట్టాం కాబట్టి మామూలుగా మా కోసమని ప్రిపేర్ చేస్తున్నామన్నమాట. ఫస్ట్ టైం చేశాను నేను కుండలో, నార్మల్గా చేసేదాన్ని కానీ ఈ కుండలో ఎప్పుడు చేయలేదన్నమాట. ఫస్ట్ టైం చేశాను, కుండ కూడా కొత్తది కాదు పాతదే. నార్మల్గా మాకు ఫెస్టివల్స్ ఉన్నప్పుడు కొత్త దాంట్లో మంచిగా ప్రిపేర్ చేస్తాను, నెక్స్ట్ ఇయర్ అన్నా ట్రై చేస్తాము. కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏ పండుగలు చేయడానికి అవ్వలేదన్నమాట మాకు అంటుండడం వల్ల. ఇక్కడ వచ్చేసి కొన్ని మామిడి ముక్కలు, అదేవిధంగా కొంచెం సాల్ట్, అదేవిధంగా కొంచెం పుట్నాల పప్పు కూడా వేశాను. సాల్ట్ అదేవిధంగా మిరియాలు కొంచెం దంచుకొని వేసుకోవాలి, బాగుంటుంది. తర్వాత వచ్చేసి బెల్లం, తర్వాత కొంచెం చింతపండు వేసి కొంచెం వాటర్ వేసేసి కలుపుకోవడమే. తర్వాత వేప పువ్వు అవన్నీ వేసేసి కలిపేశాను అన్నమాట సింపుల్గా. మా అమ్మ వాళ్ళకు కూడా పచ్చడి అనేది చేసుకోవడం లేదు, వాళ్ళకి లేదనమాట, ఎప్పుడు చేసుకోరు వాళ్ళు. ఇక మా వారు చెప్తుంటే నేను చేశానన్నమాట, నాకు కూడా అంతగా తెలీదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడు చేసుకోలేదు, వేరే వాళ్ళు ఇచ్చేవారనమాట. అప్పుడు తాగేవాళ్ళం కానీ అంతగా ఎప్పుడు ట్రై చేయలేదు. ఇక పెళ్ళైన తర్వాత అప్పుడప్పుడు చేసుకుంటాం కదా ఉగాదికి, అలా అలా చేసుకోవడం అలవాటు అయిపోయింది. తర్వాత వచ్చేసి పప్పు అనేది చక్కగా ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత ఒక్కసారి పప్పు బుత్తుతోటి మొత్తం కలిపేశానమాట, మెత్తగా మెదుపుకున్నాను, లేకపోతే అలానే గింజల్లాగా ఉంటుంది. ఇలా మెదుపుకున్న తర్వాత దీంట్లోకి బెల్లం తురుమును యాడ్ చేసేసాను. చేసిన తర్వాత మనకి బెల్లం అనేది కరుగుతూ ఉంటే ఇది లూజ్ అయిపోతుంది. ఈ పిండి లూజ్ అయిపోయి మళ్ళీ గట్టిగా అయ్యేంత వరకు స్టవ్ పైన ఉంచుకుంటే మనకి పర్ఫెక్ట్గా పూర్ణం అనేది రెడీ అయిపోతుంది అనమాట. గింజల్లాగా ఉంటే మనం చేసేటప్పుడు మళ్ళీ బయటకు వచ్చేస్తుంది, అలా కాకుండా మనం మెత్తగా ఇలా రుబ్బుకున్నాం అనుకోండి బాగుంటుంది అనమాట. తర్వాత దీంట్లోకి ఒక రెండు మూడు యాలకులను దంచుకొని వేసేసుకున్నాను, ఫ్లేవర్ చాలా బాగుంటుంది.
నేతి బొబ్బట్లు అనమాట నేను నెయ్యితోటి ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ మైదా పిండిని పర్ఫెక్ట్గా కొంచెం సాల్ట్ వేసి కలిపేసుకొని పెట్టుకున్నాను. మైదా పిండి చాలా ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు వేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనకి బొబ్బట్లు అనేవి చక్కగా పొంగుతాయి. నేను హడావిడిలో ఏమీ ముందు నానబెట్టలేదన్నమాట, అప్పటికప్పుడే చేస్తాను. తర్వాత ఒక ప్లేట్ పైన కవర్ పెట్టేసి దాంట్లోకి ఒక బాల్ని తీసేసుకొని, మైదా బాల్ని తీసేసుకొని దాన్ని ఇంట్లోకి పూర్ణం పెట్టేసి చక్కగా ఇలా చేసేసుకున్నానమాట. సింపుల్గా నాకు వచ్చినట్టుగా ప్రిపేర్ చేసుకున్నాను. అమ్మ మాత్రం ఇలా ప్రిపేర్ చేయదన్నమాట, చపాతీలాగా చేసి దాంట్లోకి పూర్ణం పెట్టేసి దాన్ని ఇలా ఫోల్డ్ చేస్తుందన్నమాట, మలిచేస్తుంది. నేను ఇలా చేశాను, నెయ్యితోటే మొత్తం టోటల్గా నెయ్యితోటే చేశాను. చాలా చాలా బాగా వచ్చాయి, టేస్ట్ కూడా బాగుందన్నమాట. ఇలా చేసేసుకొని ఇక ప్యాన్ పైన వేసేసుకోవడమే. ఫస్ట్ ప్యాన్ పైన ఆయిల్ అప్లై చేసేసి, ఆయిల్ అయినా నెయ్యి అయినా అప్లై చేసేసి దానిపైన ఈ భక్ష్యాన్ని వేసేసుకోవడమే. నేను నెయ్యి వేసుకున్నాను, ఇది అమ్మ తెచ్చిన పెనం అనమాట. చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. తను బొంబాయి నుంచి తెప్పించింది, మా ఊర్లో ఒకరుంటే వాళ్ళు వెళ్తుంటే తీసుకొచ్చిందనమాట. చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్గా ఉంది, కానీ దానికి పట్టుకోవడానికి ఏమీ లేదు. డైరెక్ట్ పట్టుకుంటే కాలిపోయిందనమాట, చూసుకోకుండా దానికి పట్టుకోవడానికి సపోర్ట్గా ఏమీ లేకుండే, కానీ చాలా బాగుందన్నమాట. ఫైనల్గా మా భక్ష్యాలు అనేవి రెడీ అయిపోయాయి. చూసారు కదా, మొత్తం తడిచిపోయారనమాట. చెంటకి 12:01 అయిపోయిందనమాట అప్పటికే. ఇక్కడ పిల్లలు వచ్చేసి చిరాకు చిరాకు పడుతున్నారు. ఇంకా ఫైనల్గా ఇలా రెడీ చేశాను, అక్కడవే ఉన్నాయన్నమాట. తర్వాత ఆద్య పాప వచ్చేసి ఆడుకుంటూ ఉంది. వీళ్ళిద్దరికి తినిపెట్టి చేసామన్నమాట ముందుగానే. తర్వాత మేము తింటున్నాము, అప్పుడు ఆరాధ్య పాప చూసారు కదా ఎంత చక్కగా ప్లేట్ పట్టేసుకొని కూర్చుందో, భలే అనిపిస్తుంది. ఇలా చేస్తే తనకి అన్నీ తనకే కావాలంట, తనకి చుంచుకోవడానికి రావట్లేదు, కష్టపడుతూ ఉందన్నమాట. పిల్లలకి ఇది టేస్ట్ చేయించాము. ఆద్యకి అన్నీ తినడం అంతగా ఇష్టం ఉండదన్నమాట, ఏదైనా ఎంచుతూ అంటే ఇది ఇది కొన్ని తింటుంది కొన్ని తినవదు అనమాట, అది వద్దు ఇది వద్దు అని చెప్తూ ఉంటుంది. ఆరాధ్య పాప అలా కాదు, ఏది పెట్టినా తినేస్తూ ఉంటుంది అనమాట. ఆద్య ఎంచుకుంటూ ఉంటుంది, ఇక్కడ చుంచుతూ ఉంది అనమాట, అది రావట్లేదు. ఇక ఉగాది పచ్చడి టేస్ట్ చేసేసి ఇక భక్ష్యాలు అనేవి తినేస్తున్నాము. ఇక లంచ్ ఒకటి ప్రిపేర్ చేయాలి, అది చేస్తే ఇక మా వారు డ్యూటీకి వెళ్ళిపోయారనమాట. ఇంకా చేసిన తర్వాత డ్యూటీకి వెళ్ళిపోయారు. మా ఉగాది అనేది ఇలా సింపుల్గా చేసుకున్నాము. ఎంతైనా మనం పూజ చేసుకుంటేనే చాలా ప్రశాంతంగా ఉంటుంది, మనకు ఒక పండగ ఫీలింగ్ అనేది ఉంటుంది. పూజ చేసుకోకుంటే అంత అనిపించదు అనమాట, నాకు కూడా అంతే. ప్రతి పండగకి పూజ చేసుకుంటే మన శాంతిగా ఉంటుంది, కానీ కలిసి రాలేదు. అంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఇంతటితోటే ఎండ్ అవుతుంది. మీరు ఎలా ఉగాది సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలిసేద్దాం. బాయ్.